కూర్చోవచ్చు. ఎలా అయితే గణపతిని తయారు చేసిందో అదే విధంగా మనం ఇప్పుడు ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా గణపతిని ఆరాధన చేస్తూ ఉన్నాం. సహజంగా బయట ఎక్కడైనా కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు లాంటివి పెడుతున్నారు, కానీ మనం మాత్రం మొదటి నుంచి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. మట్టితోటి గణపతిని చేసే ఆచారాన్ని మనం కొనసాగిస్తున్నాం. మన ఆచారాన్ని చూసి ఇంకొంతమంది ప్రారంభం చేసినటువంటి పందిళ్ళు కూడా ఉన్నాయి, మనకు తెలియకపోవచ్చేమో కానీ నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి ఆ ఆచారంలో తెలియని వాళ్ళకి తెలియజేసే విషయం ఏమిటంటే, అసలు గణపతి యొక్క ఆవిర్భావం అనేది సహజంగా పార్వతీదేవి మొదటి రోజు కథ చెప్పుకున్నాం మనం. అయితే ఆ రోజు సమయాభావం వల్ల కానివ్వండి, లేదంటే వాతావరణ పరిస్థితుల మూలంగా ఆలస్యం అవడం మూలంగా కానీ కొంత ఇప్పుడు ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. అసలు సహజంగా గణపతి అనేటువంటి వాడు, ఇప్పుడు మనం గణపతికి ఎందుకు చేస్తున్నాం నవరాత్రులు, భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి పుట్టినరోజు అని చేస్తున్నాం. గణపతి పుట్టినరోజు అంటే అర్థం ఏమిటి, డేట్ ఆఫ్ బర్త్ ఉందని అర్థం. డేట్ ఆఫ్ బర్త్ ఉన్న మన అందరి సంగతి తెలుసు, మనకి డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది. ఈ సృష్టిలో ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే దానికి డేట్ ఆఫ్ డెత్ ఒక ఎక్స్పైర్ టైం అనేది ఉంటుంది, అది ఏదైనా కావచ్చు భగవంతుడి సృష్టిలో. మరి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ రెండు ఉంటే ఆయన భగవంతుడు అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకంటే భగవంతుడు అవ్వాలి అంటే అసలు ఆయన కాలంలో ఉండకూడదు, కాలాన్ని ఆయన చేతిలో పెట్టుకోవాలి. కాలంలో ఆయన ఉన్నాడంటే ఆయన కాలాతీతుడు అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి కాలాతీతుడు కాని వాడు ఎప్పుడు భగవంతుడు అయ్యేందుకు అవకాశం లేదు. మరి గణపతికి కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టేనా? మరి అంటే గణపతికి డేట్ ఆఫ్ బర్త్ లేదు, గణపతి అంతకు ముందే ఉన్నాడు. అయితే ఈ రోజున విఘ్నాల యొక్క ఆధిపత్య పదవిని పట్టాడు ఆయన. ఆయన గణపతి ముందున్నవాడే, అమ్మవారి యొక్క శక్తే. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం 24 తత్వాలతో నిండి ఉంది. 24 తత్వాల్లో అవ్యక్త, వ్యక్త, మహత్, అహంకారం అనేటువంటి 4 తత్వాలు మనకు కనపడవు. ఈ 4 తత్వాలు కనపడకుండా తర్వాత ఉన్నటువంటి పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఈ 4 20 తత్వాలు మనకు తెలుసు. ఎందుకంటే మీరు చూడండి, పంచ జ్ఞానేంద్రియాలు మనకు తెలుసు, కర్మేంద్రియాలు తెలుసు, పంచభూతాలు, ఈ పంచభూతాలతోటి సృష్టి తయారయ్యింది. పంచభూతాలతోటి మనిషి తయారయ్యాడు, మట్టితో తయారు చేయబడింది ఈ శరీరం అని మనం చెప్పుకుంటాం, కానీ ఎట్లా తయారైంది ఎవరికి తెలియదు. మీరు ఎంత బాగా స్నానం చేసినా చూడండి, చర్మాన్ని కనుక ఎట్లా అంటే మట్టి వస్తుంది. అంటే మన పంచభూతాల్లో ఒకటైనటువంటి మట్టి మన శరీరంలో ఉంది. తర్వాత మన శరీరానికి నీరు అవసరం, అట్లాగే చెమట పడుతూ ఉంటుంది, అంటే శరీరంలో నీరు రెండవది ఉంది పంచభూతాల్లో. అట్లాగే అగ్ని, ఒక జీవికి ఇంత ఉష్ణోగ్రత ఉండాలి, అది 98.4 degrees అనో, ఇట్లా ఒక కోడికి ఇంతని లేదా ఒక ఏనుగు ఇంతని ఒక సమ్ టెంపరేచర్ అనేది ఉంటుంది, అంటే శరీరంలో అగ్ని అనేటువంటిది ఉంది. అట్లాగే వాయువు, అసలు వాయువు లేకుండా ఒక క్షణం కూడా మనం బ్రతకలేం. మన ప్రాణానికి ఆధారమైనటువంటిదే వాయువు, కాబట్టి మన ప్రాణాన్ని వాయువునే ప్రాణం కింద చెప్తాం మనం, ప్రాణశక్తి అంటాం. అటువంటి వాయువు కూడా మన శరీరంలో 4వదైనటువంటి పంచభూతాల్లో ఒకటి మన శరీరంలో ఉంది. అట్లాగే ఆకాశం, ఆకాశము అంటే శూన్యం, మనకి దూరం నుంచి ఏదో ఉన్నట్టు కనబడుతుంది కానీ అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు. అటువంటి ఆకాశం కూడా మన యొక్క రక్తనాళాల్లో అక్కడక్కడ శూన్య ప్రదేశాలు ఉంటేనే రక్తం ముందుకు కదిలేదు. కాబట్టి అటువంటి పంచభూతాల్లో ఒకటైనటువంటి ఆకాశం కూడా మన శరీరంలో ఉంది. మరి పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరం, పంచభూతాలని ఆరాధన చేయడం మూలంగానే ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండాలన్నా, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలన్నా జరిగేది. అందుకని గణపతి యొక్క ఆరాధనలో చూడండి, అనేక రకాలైనటువంటి పత్రి తీసుకుని వచ్చి పూజ చేస్తాం. ఈ పత్రి అంతా కూడా ప్రకృతి స్వరూపం, పరమేశ్వరుడు మన కంటికి కనబడ్డు, అవ్యక్తంగా ఉంటాడు. అవ్యక్తంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు వ్యక్తం అవుతాడు, అంటే కొంత మనకు కనబడేటువంటి రూపాన్ని చెందుతాడు, అదే ప్రకృతి స్వరూపం. ఆ ప్రకృతి స్వరూపంగా తయారైనటువంటి ఆ శక్తిని మనం పార్వతీదేవి అంటాం. పార్వతీదేవి ఇంకొంచెం విస్తారంగా తయారవుతుంది శక్తిగా, అది మహత్తత్వం అంటాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం గుడివాడలో ఉండి ఒక బస్సు నడపాలనుకోండి, గుడివాడలో ఉండాలి మనం. విజయవాడలో ఉండి నడపాలంటే మనం విజయవాడ వెళ్ళాలి, కానీ గుడివాడలో, విజయవాడలో, విశాఖపట్నంలో అన్ని చోట్ల నడపాలంటే మనం అంతా ఉండాలి, అంతా మనం ఉండలేం. అంతా ఉండగలిగేటువంటి శక్తి ఏదైతే ఉందో అది మహత్తత్వం, అది గణపతి. అంటే సృష్టి చేయడానికి పరమేశ్వరుడు పార్వతి కింద, పార్వతి గణపతి కింద, గణపతి కుమారస్వామి కింద మార్పు చెందారు, కానీ 3-4 శక్తులు ఒకటే. అందుకే చూడండి, మొత్తం అంతా కూడా ఆవరించున్నాడు, అది ఆఫ్రికా కావచ్చు, అంటార్కిటికా కావచ్చు, ఐరోపా కావచ్చు, ఎక్కడైనా అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు. వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ప్రకృతి స్వరూపంగా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జీవుల్లోకి రావాలి. జీవుల్లోకి వచ్చి సృష్టి జరగాలి. సృష్టి జరగాలి అంటే అహంకారతత్వం అనేది అక్కడ ఉండాలి. అహంకారతత్వంగా కుమారస్వామిని చెప్తాం మనం. అహము, అహము అంటే నేను, నాది, ఇదంతా నాది, లేదా ఈ వ్యాపారం నాది, ఇల్లు నాది, ఈ చైతన్యం ఎక్కడైతే ఉంటుందో దాన్నే ఆ కుమారస్వామి అంటాం. అందుకే చూడండి,
ఎవరికైనా సంతానం కలగకపోతే కుమారస్వామిని ఆరాధించండి అంట. అంటే ఏమిటి, నాది నా నా వస్తువు నా ఇల్లు నా భార్య అనేటువంటి తత్వం రావాలంటే కుమారస్వామి యొక్క లక్షణం ఉండాలి అక్కడ. అది లేదనుకోండి ఏది నాది కాదంటాడు, అంటే సన్యాసి కింద మారిపోతాడు. అక్కడ సృష్టి జరగదు, సన్యాసికి సృష్టి చేసేటువంటి అధికారం లేదు. అట్లాగే భగవంతుడు చేసినటువంటి సృష్టిలో మాత్రమే ఈ కుమారస్వామి లక్షణం అహం అనేటువంటి తత్వం కనబడుతుంది. అది ఏనుగైనా సింహమైనా పిల్లైనా ఏదైనా మనిషి అయినా సరే ఈ జీవులు మాత్రమే సృష్టించేయగలవు. మనిషి తయారు చేసిన సృష్టిలో ఏది కూడా సృష్టించేయలేదు. అది ఒక కార్ అయినా బిల్డింగ్ అయినా ఏదైనా సరే అది ప్రతి సృష్టించేయలేదు. కాబట్టి ఇక్కడ సృష్టిలో చైతన్యం అనేటువంటిది భగవంతుడి నుంచి మాత్రమే రావాలి. ఈ భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఈ కుమారస్వామిగా ఉన్న చైతన్యం ఇప్పుడు మనకి పంచభూతాలలోనూ తయారైంది. పంచభూతాలతోటి శరీరం తయారైంది. తయారైనటువంటి శరీరం ఈ భూమి మీద నిలబడాలి అంటే మనకేం జరగాలి, ఆకాశాత్ వాయు వాయో అగ్ని అగ్ని ఆపహ ఆప పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నా ప్రజా. ఆకాశం నుంచి వాయువు పుడుతుంది, వాయువు నుంచి అగ్ని పుడుతుంది, అగ్ని నుంచి నీరు పుడుతుంది, నీటి నుంచి భూమి పుడుతుంది, భూమి నుంచి ఓషధలు పుడతాయి. ఈ ఓషధలు తినడం మూలంగా భూమి మీద ఉన్నటువంటి జీవజాలాలన్నీ కూడా వృద్ధి చెందుతాయి. ఈ జీవజాలాలన్నీ కూడా వృద్ధి చెందిన తర్వాత భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసేటువంటి విధానంలో మనం అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాం. అటువంటి యజ్ఞయాగాదులు చేయటం మూలంగా మరలా వర్షం కురుస్తుంది. అంటే ఇదంతా కూడా ఒక సైకిల్ లాగా మరలా మరలా తిరుగుతూ ఉంటుంది. ఇదంతా జరగాలి అంటే ఏం జరగాలంటే ఇక్కడ సృష్టి జరుగుతూ ఉండాలి. సృష్టిలో వచ్చినటువంటి ప్రతి మానవుడు కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. కాబట్టి అటువంటి భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఇక్కడ గణపతిని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నామంటే గణపతి మనకు దగ్గరగా ఉన్నాడు. ముందుగా గణపతి పూజ ఎందుకు చేయాలి అంటే మనకి డైరెక్ట్గా పార్వతీదేవి డైరెక్ట్గా పరమేశ్వరుడు దర్శనం జరగదు. భూమి మీద మనం ఉన్నాం. ఇక్కడ అహంకారం అనే తత్వం నడుస్తూ ఉంది, అంటే కుమారస్వామి తత్వం నడుస్తుంది. అంటే కుమారస్వామి ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. నేను నాది అనే అహంతత్వం మనలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం మనలో ఉన్నటువంటి కుమారస్వామిని ప్రత్యేకించి ఆరాధించకపోయినా ఆయనకి పైన ఉన్నటువంటి పెద్దతత్వం ఎవరు, గణపతి. గణపతిని ముందు ఆరాధించాలి. అందుకే ఏ పూజ చేసినా ముందుగా గణపతిని ఆరాధించాలి. అసలు గణపతిని ఎందుకు ఆరాధించాలి, ఎందుకంటే మనకు కోరికలు చాలా ఉంటాయి. ఒకరికి డబ్బు కావాలన్న కోరిక ఉండొచ్చు, ఒకరికి ఉద్యోగం కావాలన్న కోరిక ఉండొచ్చు, లేదా ఒకరికి వ్యాపారం అన్న కోరిక ఉండొచ్చు, లేదా కొంతమందికి ఇవేవి పక్కన పెడితే లౌకికమైనటువంటి కోరికలు పక్కన పెడితే కొంతమందికి నేను చక్కగా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి అన్న ఆలోచన ఉండొచ్చు. ఇవన్నీ కోరికలే, మనకి ఏది ఉన్నా అది కోరికే. ఈ కోరికలన్నీ కూడా మన యొక్క కోరికలకు అనుగుణంగా భగవంతుని యొక్క మూర్తిని మనం సెలెక్ట్ చేసుకుంటాం, రూపాన్ని. ఉదాహరణకి బాగా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి అనుకున్నటువంటి వాడు శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తాడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకున్నప్పుడు పరమేశ్వరుని ఆరాధిస్తాడు. అత్యంత ఐశ్వర్యం కావాలి అని కోరుకున్నటువంటి వాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తాడు. చాలా జ్ఞానం కావాలి అనుకున్నవాడు సరస్వతీదేవిని ఆరాధిస్తాడు. ఇట్లా అంటే మనకి శరీరం ఉంది కాబట్టి అందులో రోగాలు రాకుండా ఉండాలని సూర్య భగవానుడిని, ఈ రోగాలు ఏమి రానటువంటి సందర్భంలో భయం కలగకుండా, అంటే ఇవి ఉన్నవి పోతాయేమో అన్న భయం, లేనివి ఏమైనా వస్తాయేమో అన్న భయం, అనుకున్నది జరగదేమో అన్నటువంటి భయం, ఇట్లాంటి భయాలన్నీ లేకుండా ఒక స్టేబుల్ పొజిషన్లో ఉండాలి అంటే అభయాన్ని ఇచ్చేటువంటి అభయాంజనేయ స్వామిని కొలుస్తాం. సరే, మనం ఏ దేవతను కొలిచినా ఇవన్నీ కూడా కర్మలే, ఇవన్నీ కూడా వర్క్లే, ఇవన్నీ కర్మలే. కాబట్టి ఇవన్నీ ఎక్కడ జరగాలి, కాలంలో జరగాలి. టైం నడుస్తున్న కొద్దీ ఈ కర్మలు జరగాలి, ఈ వర్క్లన్నీ టైంలో జరగాలి. కాబట్టి కాలంలో జరగాలి. కాబట్టి కాలంలో ఎవరున్నారు, రాహు ఉన్నాడు, యమగండ ఉంది, గుళికా కాలం ఉంది, శనికవారం ఉంది, మంగళవారం ఉంది. అంటే కాలంలో అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి, విఘ్నాలు ఉన్నాయి. మరి కాలంలో మనం ఉన్నాం కాబట్టి కాలంలో మనం చేసే పనులన్నీ కదులుతూ ఉండాలి. కాబట్టి మన కోరికలకి ఎవరైతే అబ్స్ట్రక్షన్స్ స్పీడ్ బ్రేకర్స్ వేస్తూ ఉంటారో వాళ్ళు కాలంలోనే ఉన్నారు. రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, వర్జ్యం, ఇట్లా చాలా ఉన్నాయి. మనకి తెలుసో తెలియకో ఏదో ఒక సంకల్పం చేసినటువంటి సందర్భంలో ఏదైనా ఒక దుర్ముహూర్తం రావచ్చు, వర్జ్యం రావచ్చు. మరి అవన్నీ పాడైపోతున్నాయి కదా, మరి అవన్నీ పాడైపోతున్నాయి. కాబట్టి వీటన్నింటినీ అదుపు చేయాల్సింది ఎవరు, కాలాతీతుడు. కాలాన్ని తన అధీనంలో తన చేతిలో పెట్టుకున్నటువంటి వాడు అదుపు చేయాలి. అందుకని కాలాన్ని అదుపులో పెట్టుకున్నటువంటి వాడు ఎవరో కాదు, గణపతే. అందుకే ఆయన పెద్ద పొట్ట. ఆ పెద్ద పొట్ట సృష్టికి సంకేతం. అంటే మొత్తం సృష్టి అంతా కూడా నా యొక్క ఉదరంలో ఉంది అని తెలియజేయడానికి గాను గణపతి పెద్ద పొట్ట పెట్టుకుని కూర్చున్నాడు. మనం చూసినట్లయితే సహజంగా శివపురాణం ప్రకారంగా మొన్న మనం చెప్పుకున్న కథ ప్రకారంగా ఏంటంటే పార్వతీదేవి ఒక పిల్లవాడిని తయారు చేయడం,
సున్నపిండితో తయారు చేయడం, ఇదంతా ఏంటంటే సహజంగా మనకు అర్థం కావాలి అన్నటువంటి ఉద్దేశంతో కథ రూపంలో అందజేశారు. అంటే మెటీరియల్ కాజ్ ఉంది అక్కడ, సున్నపిండి అమ్మవారు మెటీరియల్ కాజ్ ఉంది. కానీ అసలు గణపతిని తయారు చేయడానికి మెటీరియల్ అనేది లేదు. ఎందుకంటే ఏ రూపము లేనటువంటి పరమాత్మ భక్తుడు కోరుకున్న రూపాన్ని ధరించి రావడమే ఆ యొక్క రూప లక్షణం. అందుకే విష్ణుమూర్తి అయినా సరే ధ్యానం చేసినటువంటి సందర్భంలో లక్ష్మీదేవిని కూడా వదిలిపెట్టి శంఖ చక్రాలను కూడా వదిలిపెట్టి గజేంద్రుడిని రక్షించడానికి వచ్చాడు. అంటే మనం ఏ రూపంలో భగవంతుని ఆరాధన చేస్తామో ఆ రూపాన్ని ధరించి వస్తాడు ఆయన. అంతేగాని ఆయనకు రూపం ఉండదు, లక్షణం ఉండదు, స్థితి ఉండదు, అవన్నీ ధరించి వస్తాడు. మనం భయపడకుండా ఉండడానికి గాను నాకు ఒక కమలంలాగా ఇష్టం అనుకోండి అలా వస్తాడు, ఒక ఏనుగులాగా ఇష్టం అనుకోండి అలా వస్తాడు. అందుకే భగవంతుని ఆరాధించేప్పుడు కూడా ఏమండి, హిందూ దేవతలు చాలా మంది ఉన్నారు, 33 కోట్ల మంది ఉన్నారు. కొంతమంది అమ్మవారిని గొప్పగా చెప్తారు, కొంతమంది శివుణ్ణి గొప్పగా చెప్తారు, కొంతమంది విష్ణువే తప్ప విష్ణు ఇంకో గొప్ప దేవుడు లేడు అంటారు. అంటే ఏ పురాణం చెప్పినప్పుడు ఆ దేవతను మించి ఇంకో దేవత లేడని చెప్తారు. అసలు నిజమెవరు, ఏ దేవత నిజమని చెప్పి చాలా మంది అడుగుతారు. మనం మన ఇంట్లో హాల్లోకి వెళ్ళాలనుకోండి, తూర్పు ద్వారంలోకి వెళ్ళచ్చు, ఉత్తరం ద్వారంలోకి వెళ్ళచ్చు, కిచెన్లోకి వెళ్ళచ్చు. అంటే వెళ్ళాలంటే హాల్ ప్రధానం, హాల్లోకి వెళ్ళటం అనేది ప్రధానం. మనకిష్టమైనటువంటి రూపంలో భగవంతుని ఆరాధించాలి, కానీ భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవాలి. అది గణపత, కుమారస్వామి, అమ్మవారా కాదు. మీకు అమ్మవారు ఇష్టం అనుకోండి, అమ్మవారే అల్టిమేట్ అన్నటువంటి దేవి కింద చెప్తారు. విష్ణుమూర్తి అంటే నాకు బాగా ఇష్టం. ఒక దేవతకి నేను బాగా 7 అడుగులు ఎత్తున్నటువంటి దేవతా విగ్రహానికి బంగారు ఆభరణాలు వేసి, శంఖము చక్రము లాంటి ఆభరణాలు వేసి, ఆయన మంచి యుద్ధంలో నిష్ణాతుడైనటువంటి రూపంగా కొలవాలి అనుకున్నాను అనుకోండి, విష్ణుమూర్తిని కొలవండి. ఆ రూపం ఉంది అక్కడ. లేదండి నాకు ఇంట్లో ఆడపిల్లలు అంటే ఇష్టం, నాకు ఆడపిల్లలు పుడితే ఇష్టం, నేను అమ్మవారిని చక్కగా లంగా జాకెట్ వేయాలి, ముక్కు పుడక పెట్టాలి, చెడకుప్పెలు పెట్టాలి, ఇట్లా నాకు ఒక స్త్రీ రూపం ఇష్టం అనుకోండి, అమ్మవారి కింద కొలవండి. లేదండి నాకు అసలు ఇదేమీ సంబంధం లేదు, అసలు సృష్టిలో ఆ పదార్థం ఎలా ఉందో ఆ బ్రహ్మతత్వం అలాగే కొలవాలనుకున్నారా, శివలింగాన్ని కొలవండి అంతే. అంతేగాని భగవంతునికి రూపం అనేది ఏమీ లేదు. నాకు ఇష్టమైన రూపంలో నేను భగవంతుని కొలుచుకుంటూ ఉన్నా అంతే. అందుకే చూడండి, శివలింగం అనేది ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది, కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. అందుకనే దాన్ని బ్రహ్మ అండము అంటాం, బ్రహ్మాండము అంటాం. అండము అంటే గుడ్డు. ఆ కోడిగుడ్డు ఆకారంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మాండంలో మధ్యలో మనం ఉన్నాం. దీన్ని మర్త్యలోకము అంటాం, అంటే మరణం సంభవించేటువంటి లోకం. దీనికి ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు మొత్తం అన్నీ కలిపి 7 14 లోకాలు ఉంటాయి. అంటే ఈ 14 లోకాలు కలిపి ఒక గుడ్డు అన్నమాట. ఇది ఎవరిది, బ్రహ్మ సృష్టి చేసినటువంటి ఒక గుడ్డు, కాబట్టి దీన్ని బ్రహ్మాండం అని అన్నాం. ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయి సృష్టిలో, లలిత సహస్రనామం చదువుతున్నారుగా, అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అన్న నామం వస్తుంది. అంటే కోటాను కోట్ల బ్రహ్మాండాలు అమ్మవారు కనేసింది, కనేసి అట్లా ఇసుక రేణువులాగా విసిరేసింది. అంటే ఇప్పుడు ఏం జరిగింది, ఈ బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక మహేశ్వరుడు, ఒక దేవత, ఈ శక్తి, కుమారస్వామి, గణపతి ఈ బ్రహ్మాండానికి ఉన్నారు. ఈ బ్రహ్మాండానికి బయటికి వెళ్ళి చూస్తే ఎత్తైన పర్వతం మీద చూసినప్పుడు సిటీ లైట్లు కనపడినట్లుగా కోటాను కోట్ల బ్రహ్మాండాలు కనపడతాయి. ఆ బ్రహ్మాండాలన్నిటికీ ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక మహేశ్వరుడు ఉంటారు. వీళ్ళందరికీ మూలశక్తి అమ్మవారు. అందుకని అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అన్నారు. అంటే కోటాను కోట్ల బ్రహ్మాండాలని కనిపారేసినటువంటి ఒక తల్లి, అంతటి దివ్యమైనటువంటి విగ్రహం కలిగినటువంటి ఆ అమ్మవారి పేరు మహాకామేశ్వరి. ఆయన ఆవిడ భర్త పేరు మహాకామేశ్వరుడు. వారిద్దరికీ సంతానమైనటువంటి ఈ బ్రహ్మాండాలలో ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, అందులో 7 14 లోకాలు. ఈ 7 14 లోకాల్లో మనం మర్త్యలోకంలో ఉన్నాం. మర్త్యలోకంలో ఉన్నటువంటి మనం కలియుగంలో ఉన్నాం, ప్రథమ పాదంలో ఉన్నాం, జంబూ ద్వీపంలో ఉన్నాం, భరత వర్షంలో ఉన్నాం, భరతను పరిపాలించినటువంటి ఈ యొక్క వర్షంలో ఉన్నాం. ఇట్లా మనం సంకల్పం చెప్పుకుంటూ ఇక్కడికి వస్తాం. మరి భగవంతుడిలో మనం చేరాలి అంటే ఈ సంకల్ప బలం అనేది లౌకిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. అంటే ఏదో మనం భగవంతుని ఆరాధన చేసేటటువంటి సందర్భంలో నాకు డబ్బు కావాలనో, లేకపోతే వృత్తి కావాలనో, లేదా వివాహం కావాలనో, ఈ కోరికలు కోరితే అవి తీరుతాయి. కానీ భగవంతుల్లో చేరేటువంటి అవకాశం లేదు. మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరీసైనం, మళ్ళీ అందులోనే పుడుతూ ఉంటాం. మీరు పాపం చేసినా, మనం పుణ్యం చేసినా, ఏది చేసినా కానీ ఇది అనుభవించి తీరాల్సిందే. నేను అద్భుతమైన పుణ్యం చేశానండి, అయితే ఏమవుతుంది, అకౌంట్లో పుణ్యం అనేది ఎక్కువ పడుతుంది. పుణ్యం ఎక్కువ పడితే ఏమవుతుంది, దాన్ని అనుభవించాలి. అనుభవించాలంటే ఏం జరగాలి, మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుడితే ఏం జరుగుతుంది, ఈ జన్మలో పుణ్యం ఎక్కువైపోయింది కాబట్టి రాజుగారి ఇంట్లో 4 చెలికత్తెలతోటి సేవ చేయించుకునేటువంటి ప్రదేశంలో పుడతాడు. అదే పాపం పెరిగిందనుకోండి, మళ్ళీ ఆ పాపం అనుభవించాలి, మళ్ళీ భూలోకంలోనే పుడతాడు. అంటే ఏంటి, పుణ్యమైనా పాపమైనా మోక్షాన్ని ఇచ్చేది లేదు. మోక్షాన్ని ఇచ్చేది ఏంటంటే సంసార జీవితంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుడి తత్వాన్ని తెలుసుకుని ఆరాధించాలి. అందుకనే విష్ణాలయంలోకి వెళ్ళి శివుణ్ణి స్మరించాలి,
శివాలయంలోకి వెళ్ళి విష్ణువుని స్మరించాలి తప్ప, నేను శివభక్తుండండి విష్ణువుని ద్వేషిస్తాను, విష్ణుభక్తుండండి శివుని ద్వేషిస్తానంటే కుదరదు. వాళ్ళిద్దరూ భావభావమర్థులు. అందుకని ఆ మోహిని అవతారం ఎత్తినటువంటి విష్ణువు పరమేశ్వరుని సైతం మోహింపజేశాడు. ఆయన ముందు పరిగెడుతూ ఉంటే వెనకాల శివుడు చూసి పార్వతీదేవి అనుకుని వెనకబడ్డాడు. ఎందుకంటే అన్నా చెల్లెలు కదా, ఆడవేషం వేస్తే అన్నయ్య అక్కలాగానే ఉంటాడు. కాబట్టి తన భార్య వెళ్తోంది అనుకుని వెనకాల పరిగెట్టాడు, అయ్యప్ప పుట్టాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, ఆ భావభావమూర్తులు ఇద్దరు కూడా అంటే విష్ణువు శివుడు ఇద్దరు వేరు కాదు. వేరు కానటువంటి విష్ణువు మరి ఇక్కడ గణపతి వేరా అంటే వాళ్ళు వేరు కాదు. ఎందుకంటే మన శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధరం త్యాగే సర్వ విఘ్నోపశాంతయే అంటాం. శుక్లాంబరధరం ఇక్కడ విష్ణు అంటున్నాం మనం ఈ శ్లోకంలో. విష్ణువు అంటే విష్ణుమూర్తి ఏమో అనుకుంటాం, విష్ణుమూర్తి కాదు. విష్ణువు అంటే వ్యాపనశీలం కలిగిన వాడు. వ్యాపనశీలం కలిగిన వాడు అంటే మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాడు అని అర్థం. ఎవరైతే ప్రతి దాంట్లో ఉంటాడో ఆయన్ని విష్ణు అని పిలుస్తాం. నేను అందులో ఉంటానండి, ఇందులో ఉంటానండి అంటే ఆయన విష్ణువు అయ్యేందుకు అవకాశం లేదు. విష్ణువు అన్న పదం వాడామంటేనే ఆయన ప్రతి దాంట్లో ఉన్నాడు, ఇంకా అన్ని జీవుల్లో ఉన్నాడు, రాళ్లలో ఉన్నాడు, రప్పల్లో ఉన్నాడు అని అర్థం. మరి ఆ విష్ణుతత్వాన్ని ఈయన కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ శుక్ల అంబరధరం అన్నాం. శుక్ల అంబరధరంలో మహత్స్వరూపంలో మొత్తం సృష్టి అంతా ఆవరించి ఉన్నాడని మనం చెప్పుకున్నాం. మరి శుక్లము అంటే తెలుపు. శుక్లము అంటే ఏటువంటి మచ్చలేనటువంటిది, తెలుపు వర్ణము అని అర్థం. అంబరము అంటే ఆకాశం, ధరం అంటే తెల్లనైనటువంటి ఆకాశాన్ని ధరించినటువంటి వాడు. ఆకాశమే కాలానికి సంకేతం, కాలానికి సంకేతం ఆకాశమే. ఎందుకంటే సూర్యుడు వచ్చినా చంద్రుడు వచ్చినా ఆకాశంలోనే మనకు తెలుస్తుంది. సూర్యుడు వస్తేనే కాలం తెలిసేది, పగలయిందని రాత్రి అయిందని. చంద్రుడు వస్తేనే తెలిసేది రాత్రి అయిందని. కాబట్టి ఏమిటి ఇక్కడ గడియలు విగడియలు దినాలు ఇవన్నీ లెక్క పెట్టాలంటే సూర్యచంద్రుల యొక్క గమనాన్ని బట్టే లెక్క పెడతాం. కాబట్టి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, ఆకాశంలో జరుగుతున్నాయి. ఈ ఆకాశాన్ని ధరించిన వాడు ఎవడు, శుక్లాంబరధరం శుక్ల తెల్లనటువంటి ఆకాశాన్ని ధరించిన వాడు వినువు. విష్ణుం శశివర్ణం చతుర్భుజం. శశివర్ణము అంటే శశి అంటే కుందేలు, అట్లాగే చంద్రుడు అని కూడా అర్థం వస్తుంది. అంటే ఏ విధంగా అయితే కుందేలు ఎగురుతూ దూకుతూ ఉంటుందో అదే విధంగా చంద్రుడు అంటే అమావాస్య పౌర్ణమి, అమావాస్య పౌర్ణమి ఏ విధంగా వస్తుందో అటువంటి రూపాన్ని కలిగిన వాడు అంటే ఎవరో కాదు, కాలమే. అమావాస్య దగ్గర నుంచి పౌర్ణమికి, పౌర్ణమి నుంచి అమావాస్యకి ఉన్నటువంటి రూపాన్ని ధరించిన వాడు అంటే వేరే ఎవరో కాదు, నీవే కాలానివి. కాలమే నీలో ఉంది, నీలో కాలం ఉంది కాబట్టి, కాలాన్ని నువ్వు చేత్తో పట్టుకున్నావు కాబట్టి, నీవు కాలాతీతుడు కాబట్టి కాలంలో ఉన్న మమ్మల్ని నీవు కాపాడాలి. ఎందుకంటే మేము నీలో ఉన్నాం కదా, కాలం నీలో ఉన్నప్పుడు మేము కాలంలో ఉన్నాం అంటే ఆటోమేటిక్గా మేము నీలో ఉన్నాం. కాబట్టి మనం ఇప్పుడు ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఎందుకు, కాలంలో విఘ్నాలు ఉన్నాయి, కాలంలో రాహు ఉంది, కాలంలో కేతు ఉంది, ఇందాక చెప్పుకున్నాం, కాలంలో గుళికా కాలం ఉంది, యమగండ ఉంది, దుర్ముహూర్తం ఉంది, వారం ఉంది, వర్జ్యం ఉంది, ఇవన్నీ కాలంలో ఉన్నాయి. కాలంలో ఉన్నాయి కాబట్టి మనం కాలంలో ఉన్నాం కాబట్టి మనం చేసే క్రియలు ఏవైనా సరే కాలంలో కదులుతూ ఉంటాయి కాబట్టి వీటికి విఘ్నాలు రాకుండా ఉండాలంటే కాలాన్ని చేత్తో పట్టుకున్న వాడిని మనం ఆరాధించాలి, ఆయన గణపతి. అటువంటి గణపతిని మనం ఆరాధిస్తున్నాం. ఇక మనకి మొన్న చూసినటువంటి కథ ప్రకారంగా చూస్తేనేమో అమ్మవారు ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా తపస్సు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో గజాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఇక ఆ తపస్సు యొక్క జ్వాలలు పరమేశ్వరుడు యొక్క కైలాస మందిరాన్ని తాకినాయి. అంతటి ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ గజాసురుని చూసిన పరమేశ్వరుడు వారికి ఏదైనా వరం ఇవ్వాలి అనుకుని ప్రత్యక్షమయ్యాడు. గజాసురుడు యొక్క అసలు ఉద్దేశం ఏమిటంటే, మా తాత ముత్తాతలందరూ ఎంతోమంది యుద్ధాలు చేశారు, చాలామంది దేవతల మీదకి దండయాత్ర చేశారు, దండయాత్ర చేసిన వాళ్ళు ఏమైనా సుఖపడ్డారా, ఎవరూ సుఖపడలేదు, అందరూ దేవతల చేతిలో హతమైపోయారు, కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి, అసలు దేవతలకు నాయకుడు పరమేశ్వరుడు కదా, ఆయన్ని నేను తెచ్చేసుకుంటే యుద్ధం ఏముంది, ఇంకా ఇక యుద్ధము లేదు, ఏమీ లేదు, రాజీ పడిపోయినట్టే, దేవతల్ని నేను వశపరి చేసుకుంటే ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం లేదనుకున్నాడు అనుకుని శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. చేసినటువంటి సందర్భంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. బోళాశంకరుడు కదా, ఇక భక్తుడు పిలిస్తే చాలు, ప్రత్యక్షమయ్యాడంటే వరం ఇవ్వాల్సిందే. ఇంకా అది ఎటువంటి వరము, దాంట్లో మంచి చెడు ఆలోచించే ప్రసక్తి లేదు. విష్ణు అయితే కొంత ఆలోచిస్తాడు, ఏదో ఒక లాజిక్ పెట్టి తర్వాత యుగంలో ఇది జరుగుతుందని చెప్పి పెడతాడు. కానీ విష్ణు శివుడు అట్లా పెట్టేది లేదు. కాబట్టి సరే నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. గజాసురుడు నీవు నా గర్భంలో ఉండిపోవాలి అన్నాడు. గర్భంలో ఉండిపోవాలన్నప్పుడు సరే అన్నాడు ఆ యొక్క శివుడు. సరే అని కనీసం ఇంట్లో పార్వతీదేవికి కూడా చెప్పలా, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తాడన్న విషయాన్ని చెప్పలా, చెప్పకుండా గజాసురుడు యొక్క గర్భంలో కూర్చుండిపోయాడు. కూర్చుండిపోయినటువంటి ఆ పరమేశ్వరుడు ఎంతసేపటికి కైలాసానికి రావటం లేదు అన్నటువంటి ఉద్దేశంతో పార్వతీదేవి కొంచెం కంగారు పడింది. అక్కడ మనకు అర్థం కావాలని కొంచెం మామూలు భాషలో చెప్తున్నాం. పార్వతీదేవి కొంచెం కంగారు పడింది.
ఎన్ని రోజులైనా రావట్లా, 2 రోజులైంది, 3 రోజులైంది, పరమేశ్వరుడు ఇంటికి రావట్లేదని కంగారు పడి వాళ్ళ అన్నయ్య గారి ఇంటికి వెళ్ళింది విష్ణుమూర్తి దగ్గరికి. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, సోదర 3 రోజులైంది ఇప్పటికీ పరమేశ్వరుడు రాలేదు, అసలు ఏం జరిగిందో తెలియట్లేదు, ఎవరైనా రాక్షసులు బంధించారా లేకపోతే ఎక్కడైనా కూర్చున్నాడా తపస్సు చేస్తున్నాడా చెప్పకుండా వెళ్ళాడు అని చెప్పి పార్వతీదేవి అడిగింది. అడిగితే ఇక సరేనమ్మా మేము వెతికి తీసుకువస్తాం, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. కైలాసంలో ఇక మగవాళ్ళు ఎవరూ లేరు, ఎందుకంటే శివుడి యొక్క ప్రమదగణాలు అంటే శివుడి యొక్క పార్శ్వదులు, సెక్యూరిటీ అనమాట, అందరూ కూడా పరమేశ్వరుని వెతకడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కైలాసంలో ఇక మగవాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు, కేవలం పార్వతీదేవి చెలికత్తెలు మాత్రమే ఉన్నారు. ఈ పరమేశ్వరుడు ఇక్కడ గజాసుడు ఉదరంలో కూర్చొని ఉన్నటువంటి సందర్భంలో విష్ణుమూర్తి ఏం చేశాడంటే, ఇక మనం మామూలు వేషాల్లో వెతికితే రాక్షసులు ఎవరైనా గనక పరమేశ్వరుని బంధిస్తే తెలిసిపోతుంది కాబట్టి మారు వేషంలో వెతుకుదామని చెప్పి విష్ణుమూర్తి ఆలోచన చేశాడు. చేసిన వాడే శివుడి దగ్గర ఉన్నటువంటి నందికి ఆ గంగిరెద్దుల వేషాన్ని కట్టాడు. బ్రహ్మదేవుడికేమో పాటలు పాడేటువంటి వేషాన్ని, విష్ణుమూర్తి ఏమో నృత్యం చేస్తూ పొగిడేటువంటి వేషాన్ని, ఆ నారదుడేమో తంబుర వాయించేటువంటి వేషాన్ని ధరింపజేశారు. అందరూ కూడా వారి వారి వేషాలు వేసుకుని అన్ని రాజ్యాలు అన్ని దేశాలు కూడా తిరిగారు. చివరికి ఆ నోట ఈ నోట ఏదో ఈ గజాసురుడి యొక్క రాజ్యంలో శివుడు ఉన్నాడు అన్నట్లుగా తెలుసుకున్న విష్ణుమూర్తి తనంతట తానుగా గజాసురుడి గృహానికి వెళ్ళిపోతే అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో రాజ్యంలో ఆ యొక్క కోట పక్కనే అక్కడ ఇక్కడ గంగిరెద్దులు ఆడించడం ప్రారంభం చేశాడు. ఇక గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గజాసురుడి దగ్గరికి వచ్చి, అయ్యా మీ గురించి చాలా గొప్పగా కీర్తిస్తున్నారు మన గ్రామంలో, అంత కీర్తన అయితే అసలు మేము ఎక్కడా వినలేదు అని చెప్పి గజాసురుడికి చెప్పారు. ఈ విష్ణుమూర్తికి కావలసింది కూడా అదే. గజాసురుడు వాళ్ళని పిలిపించాడు, తన రాజ్యంలో అంతఃపురంలోకి పిలిపించాడు. నీవు మా ముందు నృత్యం చేయండి అని చెప్పి విష్ణుమూర్తికి చెప్పాడు. విష్ణుమూర్తి నందీశ్వరుడికి ఆన చేశాడు, అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, డూడి బసవన్న అంటూ గజాసురుడు ఆ యొక్క ఎత్తున ఆడిస్తున్నాడు విష్ణుమూర్తి. మధ్యలో అనేక విధాలుగా పొగుడుతూ ఉన్నాడు రాక్షసుల్ని. సహజంగా దేవతలకి రాక్షసులకి తేడా ఏంటంటే దేవతలు పొగడ్తలకి పడరు, రాక్షసులకి పొగడ్తలే ప్రధానం, ఇంకా ఆకలి ఉండదు. కాబట్టి ఇక్కడ గజాసురుడిని పొగుడుతూ ఉండేసరికి వాడు ఒకరొక సందర్భంలో, నిజమేనయ్యా నువ్వు అసలు తపస్సు చేయకుండానే దేవతలు జయించేసావు, అంతటివాడు వింతరివాడు అనేసరికి వాడు ఆనందం తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ముందుకు వచ్చేసి, ఆహా నువ్వు ఎవరైనా సరే నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే విష్ణుమూర్తి యొక్క మాయా అవతారం విడిపోయింది, ఎందుకంటే ఆయనకి కూడా అదే కావాలి. ముందుకు వచ్చాడు, అయ్యా నాకైతే ఏం కోరిక లేదు, నాకేం వరం వద్దులే, కానీ ఈ పక్కన నందీశ్వరుడు ఉన్నాడు కదా ఎత్తు, ఈ ఎత్తు 3 రోజుల నుంచి అన్నం తినట్లేదు, ఏడుస్తూ కూర్చుంది, పాపం తన మీద ఎక్కి తిరగాల్సినటువంటి ఆ ఓనర్ గారు యజమాని కనబట్టలేదట, కాబట్టి ఆయన కోరిక తీర్చి చాలు, నాకేం కోరికలు లేవన్నాడు. అంటే ఇక గజాసురుడికి అర్థమైపోయింది, ఇక వచ్చిన వాడు ఎవరో కాదు విష్ణుమూర్తే, ఇక బ్రహ్మాది సమస్త దేవతలు కూడా నా యొక్క అంతఃపురంలోకి విచ్చేసి ఉన్నారు, కాబట్టి ఇక ఇప్పుడు కూడా నేనే గెలిచా, ఎందుకంటే యుద్ధం చేయకుండా ఒక శివుణ్ణి తెచ్చుకున్నాను అనుకున్నా, 33 కోట్ల దేవతలు వచ్చేసారు ఇక్కడికి, లేడీస్ తప్ప జెంట్స్ అందరూ వచ్చేసారు. కాబట్టి ఇక దేవతలందరూ వచ్చేసారు కాబట్టి దేవత శక్తులన్నీ వచ్చేస్తాయి, ఇక నా కళ్ళతోటి ఇంతమంది దేవతలు చూశాను కాబట్టి ఈ శరీరం వృధా పోకుండా ఉండాలి అన్నటువంటి వరాన్ని ఇస్తే మీ పరమేశ్వరుని ఇచ్చేస్తాను అన్నాడు. సరే అన్నాడు. ఆ యొక్క నందీశ్వరుడికి సైగ చేశారు. నందీశ్వరుడు తన యొక్క కొమ్ములతోటి గజాసురుడి యొక్క పొట్ట చీల్చారు, లోపల ఉన్నటువంటి పరమేశ్వరుని తీసుకున్నాడు. కైలాసానికి వెళ్ళటానికి వాళ్ళందరూ కూడా సంసిద్ధమయ్యారు. మార్గ మధ్యలో విష్ణుమూర్తి తన సోదరికి కబురు చేశాడు, ఫోన్ చేశాడు, అమ్మా బావగారు కనిపించారు, వస్తున్నాము మేము కాసేపట్లో కైలాసానికి, కాబట్టి పాపం ఆయన బాగా చికాక్గా ఉన్నారు, ఆ గజాసురుడి యొక్క పొట్టలో కూర్చున్నాడు, బాగా వేడిగా ఉంది, నీవు కాస్త శుభ్రం చేసి ఇల్లు వాకిలి కాడ శుభ్రం చేసి కాస్త ప్రశాంతంగా ఉంచు, ఎందుకంటే భర్త ఎంత అలసిపోయించినా భార్య ఆనందంగా కనబడితేనే తనకు సుఖం ఉంటుంది. ఆ భర్త ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఉంటే వాడు ఇంటికి ఎందుకు వచ్చానని బాధపడతాడు. కాబట్టి పార్వతీదేవికి ఫోన్ చేసి చెప్పాడు విష్ణుమూర్తి. ఆవిడ ఇక చాలా ఆనందపడిపోయింది, ఆనందపడిపోయి సరే చెలికత్తెలకి చెప్పింది, అయ్యా మీరందరూ కూడా పరమేశ్వరుడు వస్తున్నట్ట, కాబట్టి ఆయనకి ఎదురుగా వెళ్ళండి, స్వాగతం పలకండి, ఈ లోపు నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అని చెప్పి పార్వతీదేవి లోపలికి వెళ్తుంది. చెలికత్తెలు అన్నారు, అమ్మ నువ్వు లేకపోతే ఎట్లాగా, శివుడు ఇప్పుడు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాడో, ఎలక్షన్లో ఎక్కడ బిజీగా ఉన్నాడో, ఆయన ఏ చికాకులో ఉన్నాడో, కాబట్టి మేము ఎదురు వెళ్ళామనుకోండి ఆయన కోపంతో ఉంటే మేము బూడిదైపోతాం, ఆయన చికాకుగా ఉన్నాడు అనుకోండి మాకే శాపము పెట్టాడు అనుకోండి ఇబ్బంది అయిపోతుంది, కాబట్టి ఇట్లా కాదు కానీ మేము కూడా మీతోనే ఉంటాం, త్వరగా కార్యక్రమాలు ఏవో పూర్తి చేసుకుని వస్తామని చెప్పి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళారు, ఇక సంసిద్ధం అయ్యారు, స్నానం చేయడానికి పార్వతీదేవి సిద్ధమైంది, ఆలోచిస్తూ ఉంది. స్నానం చేస్తూ ఉన్న సందర్భంలో ఆ సున్నుపిండి, పూర్వకాలం సున్నుపిండి వాడేవాళ్ళు, ఇప్పుడు సబ్బులు షాంపూలు వాడుతున్నాం, ఆ సున్నుపిండితోటి ఒళ్ళు రుద్దుకుంటూ ఆలోచన చేస్తూ ఉంది పార్వతీదేవి. ఇప్పుడు కైలాసంలో మగవాళ్ళంటూ ఎవరూ లేరు కదా, శివుడి పార్శ్వదులు అందరూ కూడా వెళ్ళిపోయారు, సెక్యూరిటీ ఏమీ లేదు ఇక్కడ,
కాబట్టి ఎవరైనా రాక్షసులు వస్తేనో లేకపోతే శివుడే వచ్చే సందర్భంలో ఎవరైనా ఎదురుకుండా కనబడకపోతేనో ఏంటి పరిస్థితి అనుకుంది. అనుకుని ఎట్లా చేయాలి ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉండగా ఆలోచన కలిగితే దేవతలకి సృష్టి జరిగిపోయినట్టే. కాబట్టి ఆలోచన చేస్తూ ఉండగా చేతిలో ఉన్నటువంటి సున్నపిండి కాస్త ఒక పిల్లాడి బొమ్మ కింద తయారైపోయింది. ఆ తయారైపోయిన బొమ్మని పార్వతీదేవి గమనించాలి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు గమనించారు. గమనించి, అమ్మ ఇదేంటమ్మా పిల్లాడిని తయారు చేసేశారు అని అడిగారు. అవునా నిజమా అనుకుని చూసుకుంది. ఆ నిజమే పిల్లాళ్ళలాగానే ఉంది కదా అంటే వాళ్ళందరూ అంటున్నారు, అసలు వాళ్ళకన్నా కొసర వాళ్ళకి ఎక్కువ ఆరాటం. అందుకని వాళ్ళందరూ ఏమంటున్నారంటే అచ్చం పిల్లాళ్ళలాగానే ఉంది, చూస్తున్నట్టే ఉంది, నవ్వుతున్నట్టే ఉంది, మాట్లాడుతున్నట్టే ఉంది అని. ఇక పార్వతీదేవి అనుకుంది, ఆల్ రైట్ చూస్తున్నట్టే ఉంది, నవ్వుతున్నట్టు ఏంటి, అసలు నవ్వేస్తే పోలేదా, చూస్తే పోలేదా అనుకుంది. పక్కనే నీళ్లు తీసుకుని సంప్రోక్షణ చేసింది. సంప్రోక్షణ చేయగానే పిల్లవాడు తయారైపోయాడు, టీనేజర్. ఎందుకంటే 13-12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాడు ఏం మాట్లాడు, ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటాడు. టీనేజ్లోకి వచ్చిన పిల్లాడైతేనే కొంచెం మనం ఏదో మాట్లాడితే వాడు ఇంకోటి ఏదో మాట్లాడతాడు, వాడితో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ 13 ఏళ్ల పిల్లాడు తయారైపోయాడు. తయారైపోయిన పిల్లవాడికి చెప్తూ ఉంది అమ్మవారు, అమ్మాయి నువ్వు వెళ్ళు గణప దగ్గర కాపలా ఉండు, ఎవరైనా వచ్చినట్లయితే గనక వారిని ఎవరు ఏంటి కనుక్కోనిదే నేను వచ్చే వరకు కూడా లోపలికి పంపొద్దు అని చెప్పింది. మరి ఏమిటి పిల్లవాడు కదా సెక్యూరిటీ ఏంటి అని చెప్పి అనుకుంటే పక్కనే ఒక చిన్న పుల్ల మొక్క ఉంటే తీసి వాడికి ఇచ్చింది ఆ పిల్లవాడికి. దాన్ని వేత్రము అంటాం, అందుకే గణపతికి వేత్రహస్తుడు అని పేరు. ఆ పుల్ల మొక్క చాలు అమ్మవారి శక్తి కాబట్టి, ఆదిశక్తి కాబట్టి అది AK-47 కన్నా కూడా పవర్ఫుల్ అది. ఆ పుల్ల మొక్క ఇచ్చింది, ఆ పుల్ల మొక్క తీసుకున్నాడు పిల్లవాడు, వెళ్ళాడు గుమ్మం దగ్గర నుంచున్నాడు. నుంచున్నటువంటి పిల్లవాడు తయారయ్యాడు, పుల్ల మొక్క అమ్మవారు ఇచ్చింది, ఆ యొక్క ఆయుధం ఇచ్చింది. ఇంకా అది పుల్ల అంటారు కదా, ఆయుధం కింద మారిపోయింది అమ్మవారి చేతుల నుంచి రాగానే. ఇప్పుడు ఆయుధం ఇచ్చింది, కానీ అక్కడ ఏమి ఇంట్రొడక్షన్ జరగల. ఎవరు అయిన వాళ్ళు, ఎవరు కాని వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు స్నేహితులు, ఏమి ఇంట్రొడక్షన్ చేయాలి అమ్మవారు. దాంతో పిల్లవాడు వెళ్ళి గుమ్మం దగ్గర నుంచున్నాడు, కానీ తనకు ఎవరు ఏంటనేది తెలియదు. అమ్మ ఒకటే మాట చెప్పింది, ఎవరిని రానివ్వద్దు. ఇలా పరమేశ్వరుడు వచ్చాడు తన యొక్క సైన్యంతో, తన సెక్యూరిటీ తోటి పరమేశ్వరుడు దిగాడు. దిగి లోపలికి వెళ్ళబోతూ ఉంటే పిల్లవాడు ఆ పుల్ల మొక్క గుమ్మానికి అడ్డం పెట్టి స్టాప్ అన్నాడు. అనేసరికి పరమేశ్వరుడు ఆశ్చర్యపోయాడు, నేను లేని సందర్భంలో ఈ పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చాడా అని. ఆశ్చర్యపోయినటువంటి పిల్లవాడు ఎప్పుడైతే ఆశ్చర్యపోయాడో పరమేశ్వరుడు, పిల్లాడా ఎవరు నువ్వు అని అడుగుతాడు. అంటే నేను ఇక్కడ మా అమ్మ కొడుకుని అంటాడే కానీ ఎవరనేది చెప్పడు. సరే ఈయనెవరో తెలుసయ్యా, కైలాసానికి అధిపతి, నీవు లోపలికి వెళ్తున్నావు కదా, లోపల ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చునేది ఈయనే, లోపలికి వెళ్ళనివ్వని చెప్పి పక్కనే ఉన్నటువంటి ప్రమదగణాలందరూ కూడా చెప్తారు. అంటే మీరు ఎవరైనా సరే మాకు అనవసరం, మా అమ్మగారు లోపలికి రానివ్వద్దన్నారు, మీరు ఆగాల్సిందే అంటాడు పిల్లాడు. ఇక పరమేశ్వరుడు ఇట్లా నుంచునుంటాం కనుక పక్కనున్న వాళ్ళు చూడలేక వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లవాడిని పట్టుకుని లాగపోతారు. లాగపోతే ఆ చేతిలో ఉన్నటువంటి ఆ వేత్రంతో ఆ ప్రమదగణాలు కొడతాడు, వాళ్ళు కింద పడిపోతారు. ఇక పరమేశ్వరుడు ఆగ్రహిస్తాడు, తనను ఏమైనా అంటే ఊరుకుంటాడేమో కానీ భక్తులను ఏమైనా అంటే ఊరుకోడు కాబట్టి త్రిశూలాన్ని తీసుకుని శిరస్సును ఖండిస్తాడు. ఖండించగానే ఆ పిల్లవాడు అక్కడ పడిపోయి ఉంటాడు. ఆ పరమేశ్వరుడు లోపలికి వెళ్తాడు. కాసేపటి తర్వాత ఈ ముచ్చట్ల మధ్యలో పిల్లవాడి యొక్క ప్రస్తావన వస్తుంది. పార్వతీదేవి విషయం తెలుసుకుంటుంది. తెలుసుకున్నటువంటి పార్వతీదేవి హలో, కాసేపటికి పార్వతీదేవి విషయాన్ని తెలుసుకుంటుంది. తెలుసుకున్నటువంటి పార్వతీదేవి చాలా రోధిస్తూ అనుకుంటుంది, నేను సెక్యూరిటీని తయారు చేస్తే మీరు చంపేశారు కాబట్టి మీకు సెక్యూరిటీ ఉండడానికి వీల్లేదు అనుకుని మళ్ళీ నీళ్ళు తీసుకుంటుంది. తీసుకోగానే దేవతలందరూ వచ్చేస్తారు, అమ్మ కొంచెం క్షమించాలి, తప్పైపోయింది, ఏదో ఎవరు ఏంటనేది తెలియక విషయం పిల్లవాడి శిరస్సు ఖండించడం జరిగింది, కాబట్టి ఇక మీదట పరమేశ్వరుడే మరలా శిరస్సును పెట్టి జీవం పోస్తాడు అని చెప్పి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తారు. చెప్పగానే ఇంతకుముందు గజాసురుడికి వరమిచ్చాడు కదా, నీ శిరస్సు లోకపూజ్యం చేయడానికి గాను నేను వరమిస్తున్నాను అని చెప్పి షరతు మీద ఆ లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడు నందీశ్వరుడు బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రమదగణాలకి మీరు వెళ్ళి గజాసురుడి యొక్క శిరస్సును పట్టుకురండి అని చెప్పి కాబట్టి ఆ శిరస్సును తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి ఈ పిల్లవాడి యొక్క శరీరానికి ఆ శిరస్సును పెట్టి మళ్ళీ ప్రాణం పోస్తాడు. ఇక్కడ సహజంగా అసలు ఇదే నిజమైనటువంటి స్టోరీ అయితే మనకి పిల్లవాడు శిరస్సు ఖండించాడు కదా పరమేశ్వరుడు, పిల్లవాడి శిరస్సు అక్కడ పడిపోయింది, శరీరం కూడా అక్కడే ఉంది, ఏదో పెద్ద గజాసురుడు శిరస్సు తీసుకువచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ గజాసురుడు తలక ఎంత ఉంటుంది, శరీరం పిల్లవాడిది ఎంత ఉంటుంది, చిన్నపిల్లాడు కాబట్టి దాన్నంతా అడ్జస్ట్ చేయాలి. అదే పిల్లవాడి తలకై అక్కడ పడుంది కాబట్టి దాన్ని తీసి పెట్టేస్తే అసలు అడ్జస్ట్ చేయక్కర్లా, కూర్చుండిపోతుంది. కానీ పరమేశ్వరుడు ఎందుకు పెట్టలేదు,
ఎందుకు పెట్టలేదు? వరమిస్తే ఇంకో చోట వాడుకోవచ్చు, దేవతలు ఏ యుగంలోనైనా వాడుకోవచ్చు. వరం యుద్ధం చేస్తాను, జాంబవతునికి రామావతారంలో వరం ఇచ్చాడు, కృష్ణావతారంలో యుద్ధం చేశాడు. మరి లోకాలను పూజించేటువంటి ఈయన కాస్త అందంగా తయారు చేయాలి కదా, మరి ఏనుగు మొక్క అవన్నీ పెట్టాడు కదా. అంటే ఏంటంటే, ఒకసారి పరమేశ్వరుని గనక నువ్వు లేవు, నువ్వు కాదు అన్నటువంటి తల లోక పూజ్యం కాదు, ఇంకా అది పూజకు పనికిరాదు. మనం గనక పరమేశ్వరుని ఈ శివుడు లేడు అని అన్నామంటే ఇంకా మనం పూజకు పనికిరామని అర్థం. మరి పూజకే పనికిరానటువంటి ఆ యొక్క శిరస్సు లోక పూజ్యం ఎట్లా అవుతుంది? లోక పూజ్యం అవ్వాలంటే దాంట్లో విపరీతమైన భక్తి ఉండాలి, పరమేశ్వరుడి మీద అపారమైనటువంటి నమ్మకం ఉండాలి, పరమేశ్వరుడు యొక్క కృపాక సాగరం ఉండాలి. మరి ఇదేమీ లేకుండా కేవలం పిల్లవాడు పుట్టుకతోనే ఏం చేశాడు, పరమేశ్వరుని ఎదిరించాడు. ఎదిరించాడు కాబట్టి ఆ శిరస్సు లోక పూజ్యం అయ్యేందుకు అవకాశం లేదు. అవకాశం లేదు కాబట్టి మనకు విఘ్నాలు కలిగించాలి. కాబట్టి గణపతి యొక్క శిరస్సు లోక పూజ్యం కావాలి అంటే ఆ శిరస్సు పనికిరాదు, అంతకన్నా ఏ దోషం లేని జంతువు తలైనా పర్వాలా. కాబట్టి గజాసురుడు యొక్క శిరస్సును పెట్టాడు. ఇక మనకు తెలిసినటువంటి కథ ప్రకారంగా ఏంటంటే, ఈ కుమారస్వామి గణపతి కలిసి పందెం వేసుకోవడం, అన్ని నదుల్లో కూడా ముందుగా గణపతి స్నానం చేసి రావడం, ఇదంతా మనకు తెలిసినటువంటి కథ. అయితే మనకి సమయాభావం ఉంది కాబట్టి అసలు కథ ఏమిటంటే, పార్వతీ పరమేశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో మహర్షులు అందరూ వస్తారు. వచ్చి, స్వామి ఈ లోకంలో దేవతలందరూ కూడా మేము చేసేటువంటి యజ్ఞయాగాదులకు అన్నిటికీ కూడా విఘ్నాలు కల్పిస్తున్నారు, మేము ప్రతిసారి యజ్ఞయాగాదులు చేస్తూ మీ దగ్గరికి రావటం, వాళ్ళు విఘ్నాలు కల్పిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం, మీరు వాళ్ళ ఎదుక యుద్ధానికి వెళ్ళడం, వాళ్ళని సంహరించడం, వాళ్ళు మరలా కక్షగట్టి కొంతకాలం తర్వాత మరలా దేవలోకం మీదకి యుద్ధానికి రావడం, ఇవన్నీ ఎందుకు? అసలు మేం చేసే కార్యక్రమాలకు వాళ్ళు ఎలా విఘ్నాలు కలిగిస్తున్నారో, వాళ్ళు విఘ్నాలు కలిగించాలి అనుకున్నటువంటి కార్యక్రమాలకు కూడా మీ ఒక విఘ్న నాయకుడిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి దేవతలను అడిగారు. అడిగినప్పుడు పార్వతీ పరమేశ్వరులు కూడా నిజమై దేవత బాగుంది కదా అనుకున్నటువంటి సందర్భంలో, తమకు రెండవ శక్తి అయినటువంటి, అంటే పరమేశ్వరుడి నుంచి పార్వతి, పార్వతి నుంచి తర్వాత శక్తి అయినటువంటి గణపతి, ఈ గణపతిని పిలిచి నీవు విఘ్న నాయకుడి కింద ఉండాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే తెలియజేసినప్పుడు విఘ్న నాయకుడు ఏం చేయాలి? విఘ్నాలు తొలగించాలి. కానీ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కలిగిన సంతానం గణపతి. పరమేశ్వరుని చూసిన కళ్ళతో ఇంకొకరిని చూడబుద్ధి కాదు, అంత అందంగా ఉంటాడు ఆయన. ఇక పార్వతీదేవి యొక్క సౌందర్యం అయితే ప్రకృతి సౌందర్యం, అది ఎప్పుడూ వృద్ధి చెందుతూనే ఉంటుంది, ప్రతి క్షణం వర్తమానం, ఇక తరిగేది కాదు వాళ్ళిద్దరి యొక్క అందం. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి సంతానం ఇంకా అద్భుతమైనటువంటి అందంగా ఉంటాడు. కాబట్టి అంత అందమైనటువంటి గణపతిని ఈ లోకానికి అప్పచెప్తే లోకంలో అన్ని విఘ్నాలు ఏర్పడతాయి, ఎందుకంటే ఆయన మోహంలో అందరూ పడిపోతారు. కాబట్టి ఆయన మోహంలో అందరూ పడిపోతారు కాబట్టి ఆయన శరీరం మొత్తాన్ని కూడా ఒక తత్వం కింద నింపారు. ఆయన నింపినటువంటి తత్వంలో ఏం చేశారు, ఏనుగు యొక్క శిరస్సును పెట్టారు. ఏనుగు యొక్క శిరస్సు జ్ఞానానికి ప్రతీక. పూర్వకాలం రాజులు కూడా చూడండి, రాజుగారికి యొక్క తర్వాత వంశంలో రాజరికం చేయడానికి ఎవరు సంతానం లేకపోతే ఏనుగుకి పూలదండ ఇచ్చి గ్రామంలోకి పంపించేవాళ్ళు. అది ఎవరి మెళ్ళలో దండ వేస్తే వాళ్ళే రాజు కింద నియమించబడేవాళ్ళు. అంటే ఏంటి, ఒక రాజ్యానికి రాజును ఎంచుకోగలిగినటువంటి శక్తి ఆ తెలివితేటలు ఏనుగుకు ఉంటాయని అర్థం. అంతటి జ్ఞానం కలిగినటువంటిది, దివ్య దృష్టి కలిగినటువంటిది ఏనుగు. అట్లాగే ఏనుగు పెద్ద దొంగని తన యొక్క తొండంతో పైకి తీయగలదు, ఇసుకలో పడేసిన గుండెసూదిని కూడా పైకి తీయగలదు. అంటే నిశితమైనటువంటి సూక్ష్మ బుద్ధి ఏనుక్కుంది. తన యొక్క కళ్ళతోటి ప్రతిదాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నాను అన్న విషయాన్ని తెలియజేయడానికి గాను చిన్న చిన్న కళ్ళు గణపతికి ఉన్నాయి. ఎన్నో లక్షల మంది కోట్ల మంది భక్తులు వచ్చి చెప్పేటువంటి ప్రతి విషయాన్ని వినడానికి గాను విశాలమైనటువంటి కర్ణాలు ఉన్నాయి, చెవులు ఉన్నాయి ఆయనకి. ఈ ప్రపంచం మొత్తం కూడా ఆకాశతత్వంగా ఆవరించబడి ఉంది కాబట్టి సృష్టి మొత్తం ఆయన యొక్క శరీరంలో ఉంది అని తెలియజేయడానికి ఉదరం లంబోదరుడు అయ్యాడు ఆయన. అట్లాగే యజ్ఞోపవీతం పాము కింద ఉంది ఆయనకి. అంటే ఆయన పరమేశ్వరుడు వేరు కాదు, పరమేశ్వరుడే ఆయన కాబట్టి యజ్ఞోపవీతం. అట్లాగే ఏకదంతుడు ఆ యొక్క వ్యాసుడు భారత అర్థం చేసుకుంటూ రాయాలి అన్నటువంటి సందర్భంలో వేరే కలం పనికిరాదని తన యొక్క దంతాన్ని విరిచి ఆ యొక్క భారతాన్ని రాశాడు ఆయన. కాబట్టి ఆ శరీరం మొత్తం కూడా మొత్తం తత్వమే. నాలుగు చేతులు ఉంటాయి ఆయనకి, ఒక చేతిలో గొడ్డలు ఉంటుంది, ఇంకొక చేతిలో పాశం ఉంటుంది, ఇంకొక చేతిలో మోదకం ఉంటుంది, ఇంకొక చేతిలో అభయం ఉంటుంది, అంటే అభయముద్ర చూపిస్తాడు.
ఈ అభయ ముద్ర చూపించేదానికి ముందు గొడ్డలు పట్టుకుని ఉంటాడు ఆయన. గొడ్డలు ఎందుకు అంటే మనకున్నటువంటి సంసార మోహాలు అనేటువంటి వాటన్నింటినీ కూడా తెంచేస్తాను అని చెప్పడానికి గొడ్డలు పట్టుకుని కూర్చున్నాడు. అంటే మోహాలు ఏవైతే ఉన్నాయో, కొడుకులు, బిడ్డలు, సంతానము లేదా వృత్తి, ఇవన్నీ కూడా వీటి నుంచి నువ్వు నన్ను చేరుకోవాలి అని అనుకున్నావు, ఎప్పుడైతే నువ్వు స్వామి నాకు ఇవే వద్దు, ఇక నేను ప్రశాంతంగా జీవితంలో మోక్షాన్ని పొందాలి అని కోరుకుంటున్నాను, నాకు జ్ఞానోదయం అయింది అని ఏ మనిషి అయితే తను ప్రార్థిస్తాడో వాడికి ఉన్న బంధాలన్నీ తెంచేస్తాడు. అది తెంచడానికి గారు గొడ్డలు పట్టుకుని కూర్చున్నాడు. ఆ బంధాలు ఎట్లా తెంచుతాడు? అశ్వత్థమేనం సువిరూఢ మూలం అంటే మహావేళ్లతో వేళ్ళునికి పోయి ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం యొక్క వేళ్లతో సహా నరికేస్తాడు. అంటే పై పైన కొట్టడం కాదు, మళ్ళీ చిగురొచ్చేట్టు. ఇక ఆయన తీయడం మొదలు పెట్టాడంటే ఇంకే బంధాలు మిగలవు, అన్ని బంధాలు దూరం చేశాకే ఆయనలో కలుపుకుంటాడు. కాబట్టి గొడ్డలు పట్టుకుని కూర్చున్నాడు. మరి గొడ్డలు పట్టుకుని కూర్చుని అన్ని బంధాలు తెంపాక బావిలో పడున్నాం మనం. ఆయన చేరుకునే మార్గం తెలియదు, బంధాలు అయితే తెంపుకున్నాం కానీ ఆయన ఎలా చేరుకోవాలో తెలియదు. అందుకని పాశం ఉంది ఇంకో చేతిలో, పాశ వేస్తాడు. యముడి దగ్గర కూడా పాశం ఉంటుంది, అది యమపాశం, పాపపుణ్యాలు చేసిన వాళ్ళకి వేసేది. ఇది ప్రేమపాశం, ఇది కేవలం మన పైకి లాగడానికి వేస్తాడు. అంటే కింద డాబా కింద ఉన్నటువంటి ముసలి ఆయన్ని పైన ఉన్న వ్యక్తి కిందకు వచ్చి చేయి పట్టుకుని పైకి ఎట్లా తీసుకువెళ్తాడో, ఈ గణపతి పైన ఉన్నటువంటి గణపతి భూమిలో పడిపోయి ఉన్నటువంటి మనందరినీ కూడా కిందకు వచ్చి పైకి లాగడానికి గాను ఆ పాశాన్ని పట్టుకుని ఉంటాడు. మరి ఏమిటి మనకు యూజ్, లాభం ఏమిటి? అది లేకుండా చేయం కదేమి. ఇక్కడ ఇన్ని బంధాలు తెంపుకొని ఇన్ని వదులుకొని నీ దగ్గరకు వస్తే మాకేమిటి అని అడిగితే మోదకం చూపిస్తాడు చేతులు. ఏంటి బియ్యం పిండితో చేసిన మోదకం కోసం మేము ఇన్ని బంధాలు తెంపుకొని రావాలా? అంటే అది నిత్యతృప్త నిరాశ్రయ, ఇంకా దానికి తృప్తే, ఇంకా వేరే ఏమీ లేదు. ఎందుకంటే కుబేరుడు ఒకసారి గణపతిని వాళ్ళ కుటుంబాన్ని ఆహ్వానం పిలుస్తాడు ఒక ఫంక్షన్ చేసుకుంటూ. పరమేశ్వరుడు, పార్వతీదేవి ఉంటారు, కుమారస్వామి, గణపతి ఆడుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో ఇన్విటేషన్ తీసుకుని కుబేరుడు వస్తాడు. వచ్చి కుబేరుడు పార్వతీ పరమేశ్వరుడు చెప్తాడు, గణపతి ఎంత తత్వంగా కనబడుతూ ఉన్నాడో అంత తొంటరి వాడు కూడా. ఆ ఆడుకుంటూ ఉన్న గణపతి ఏం చేస్తాడంటే, ఆదో పూజ్యో గణాధిప కదా, ఏ పని చేసినా ముందు గణపతిని కదా ధ్యానించాలి, కుబేరుడు ఇన్విటేషన్ తీసుకొచ్చి తల్లిదండ్రులు కదా అని చెప్పి పార్వతీ పరమేశ్వరుడికి ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ కలిసి ఆ యొక్క కార్యక్రమానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి పరమేశ్వరుడు, పార్వతీదేవి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో బయట నుంచి కేకలు వినపడతాయి. ఏమిటయ్యా అంటే, ఎవరో పిల్లవాడు మొత్తం పందిరిలో ఉన్న వండిన సామాగ్రితో సహా పందిరిలో ఉన్న అరిటాకులు కూడా తినేస్తున్నాడని. వాళ్ళకి అర్థం కాల, లోపల కుబేరుడు గబగబా బయటకు వచ్చాడు. తీరా చూస్తే గణపతి, ఇదేమిటయ్యా ఈ అన్ని తినేస్తున్నావు, ఇదేమిటని చెప్పి మళ్ళీ తయారు చేస్తున్నాడు, మళ్ళీ తింటున్నాడు ఈయన. ఇక ఈయనకి అర్థం కాల కుబేరుడికి, ఇక తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, పరమేశ్వర నీ కుమారుడు ఏమిటయ్యా, మరి వండిన వండినాడు తింటేనే, వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాలన్నాడు. ఆయన పక్కనే ఆ బేసన్లో చేయిబెట్టాడు, ఒక బియ్యప్రభ దొరికింది, దాన్ని తీసుకుని వండ చేసి గణపతి చేతిలో పెట్టాడు. అది తినేసి ఆయన బేవమన్నాడు. అంటే ఏంటంటే, పరమేశ్వరుడి చేత్తో అందినటువంటి ప్రసాదం ఏదైనా కానీ తృప్తినిస్తుంది, ఆయన చేత్తో అందనటువంటి ప్రసాదం ఏదైనా సరే తృప్తినివ్వదు, అది ఇంకా కావాలనిపిస్తుంది. అందుకే మనం 1,00,000 రూపాయలు పెట్టి పూజ చేసినా సరే చూడండి, విభూతో ప్రసాదమో తీర్థమో ఇస్తారు. అంటే మనం ఏమైనా చేయొచ్చు, కర్మణ్యేవాధికారస్తే మాపలేషు కదాచన, ఏమైనా చెయ్యి, కర్మన చేయడం వరకే నీ పని, ఫలితాన్ని అడిగేటువంటి హక్కు లేదు. కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు, 1,00,000 రూపాయలు పెట్టి చేయొచ్చు, 1,00,000 వార్చం చేయొచ్చు, కానీ ఫలితం ఏమిస్తాడో ఆయనకే తెలియాలి. కాబట్టి నువ్వు ఏ ఫలితాన్ని అయినావు, కానీ నేను కోరుకునేది ఏంటంటే, ఈ ప్రపంచంలో నాకు కష్టాలన్నీ తీసేయమని నేను కోరుకోను, కష్టాలు ఉంచు, ఆ కష్టాలు తట్టుకునే శక్తి నాకు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, గణపతిని మనం ఆరాధిస్తున్నాం. అందుకే గృహప్రవేశం చేసినా పెళ్లి చేసినా శుభలేఖ మీద ఒక పక్కన శ్రీరస్తు, ఇంకో పక్కన శుభమస్తు అని రాస్తాం. శ్రీరస్తు మంచిగా ఉండాలని కోరుకోవచ్చు, శుభమస్తు మంచిగా జరగాలని కోరుకోవచ్చు, కానీ ఎప్పుడు జరుగుతాయి, మధ్యలో ఆయన అవిభిగ్నమస్తు అని చెప్పి మధ్యలో పెట్టాలి, ఆయన లేకుండా జరిగేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ గణపతిని ఆరాధించకుండా చేస్తే ఏం జరుగుతుందో కుబేరుడికి కూడా అనుభవం అయింది. అటువంటి గణపతికి గుంజిళ్ళ గణపతి, ఒకటి చెప్పి ఆపేస్తాను పాపం, చాలా ఆలస్యమైంది. గుంజిళ్ళ గణపతి అని పేరు కూడా ఉంది, ఎందుకంటే మనం ఇప్పుడు గుంజిళ్ళు తీయాలి కాబట్టి చెప్తున్నా. గణపతికి ఏమి చేసినా సరే గుంజిళ్ళు తీస్తే ఇష్టం. ఒకరోజు ఆయన పుట్టినరోజు జరుగుతున్న సందర్భంలో మేనమామ గారు, విష్ణుమూర్తి గారు వచ్చారు, జంతికలు చెకోడీలు అన్ని తీసుకుని వచ్చారు పేనల్లుడికి తింటానికి. వచ్చి ఆ బయట కూర్చొని ఆడుకుంటున్న మేనల్లుడి దగ్గర ఇవన్నీ పెట్టి లోపలికి వెళ్ళాడు. ఆయన అరిసెలు జంతికలు ఇవన్నీ పెట్టి ఆ ఆభరణాలన్నీ కూడా పక్క పెట్టి బయట లోపలికి వెళ్ళాడు. చెల్లెల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంత బరువులు ఎందుకు లేదు. కాసేపు లోపల కూర్చొని మాట్లాడి మళ్ళీ బయటకు వచ్చేసరికి చూస్తే ఆయన శంఖ చక్రాలు లేవు, గణపతి మింగేశారు జంతికలతో పాటు. మింగేస్తే విష్ణుమూర్తి వాటిని ఎట్లా తెప్పించుకోవాలో విష్ణుమూర్తికి అర్థం కాల. అనేక రకాల ప్రయత్నాలు చేశాడు, నృత్యాలు చేశాడు, గీతాలు చేశాడు, ఏం చేసినా ఫలితం లేదు. మొట్టమొదటిసారి గణపతి దగ్గర విష్ణుమూర్తి గుంజిళ్ళు తీశాడు. అప్పుడు గుంజిళ్ళు తీస్తే పక్కన నవ్వితే లోపల నుంచి శంఖ చక్రాలు బయటకు వచ్చి పడ్డాయట.
అందుకని గణపతికి మొట్టమొదటిసారి ఆయన ముందు గుంజలు తీసిన వాడు విష్ణుమూర్తి, ఆయనే తీశాడు, ఇంకా మనం పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి గణపతికి గుంజిళ్ళు అంటే ఇష్టం, అవి తీగానే ఆయన ఆనందపడతాడు. కాబట్టి ఆ గణపతి దగ్గర గుంజిళ్ళు తీస్తూ ఈ కార్యక్రమం చక్కగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక మనకి ఇక రాబోయే రోజుల్లో ఇంకా అవకాశం ఉంటే తెలుసుకుందాం. ఈ రోజుతో కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. కాబట్టి ఇప్పుడు కలిసి ఉద్వాసం జరుగుతుంది. రేపటి రోజున మీరు నిర్ణయించినటువంటి సమయానికి ఊరేగింపు అనే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి జయ గణేష్.